మోడరేట్. ఇంకా నీకు రెండు అవకాశాలు ఉన్నాయి. ఈ తెలివి తక్కువ ఆట ఆడడానికి నాకు ఏమాత్రం ఇష్టం లేదు. ఇది గేమ్ కాదు, ఇదే డ్రాగన్లకు మనుషులకు మధ్య జరగబోయే పోరాటానికి ప్రారంభం. ఈ డివైస్ ఇచ్చే శక్తి వల్ల ఆ డ్రాగన్ బూస్టర్ ని నా ముందు తల వంచుకునేలా చేస్తాను. దీన్ని తేలిగ్గా భావించొద్దు. ఇది ఒక బ్లాక్ రేడియేషన్ స్పాట్. దీంట్లో ఒక చిన్న లెన్స్ ఉంది. ఎంతో కాన్సంట్రేషన్ పవర్ ఉన్న బ్లాక్ ట్రకోనియం. దీన్ని సృష్టించడానికి నాకు ఎన్నో ఏళ్లు పట్టింది. దీన్ని మనం యాక్టివేట్ చేస్తే అన్ని డ్రాగన్స్ లోనూ ఉండే పవర్ ని ఇది బ్లాక్ ట్రకోనియం గా మారుస్తుంది. అలా మార్చడమే కాదు, వాటిని ఒక కొత్త రకంగా మారుస్తుంది. బ్లాక్ ట్రకోనియం డ్రాగన్ సైన్యమా? అవును, ఇదే బ్లాక్ ట్రకోనియం డ్రాగన్. ఒకనొక రోజుల్లో మానవ యుద్ధానికి పురికొల్పిందని మర్చిపోవద్దు. చూడు మోడరేట్, ఎప్పటికైనా నా పథకాన్ని అర్థం చేసుకో. ఆవేశపడ్డానో తెలియడం లేదు, బాగా నొప్పిగా ఉంది. గాలి తీసేసినట్టు అయిపోయింది, కానీ చాలా బాగుంది. తొందరగా ముగించండి. అవును, మనం ఎందుకని డ్రాగన్ గుడ్లను వెతుకుతున్నాం? ఒకవేళ మీ నాన్నగారు వీటిని కూడా దొంగిలించుకునే తమ్మని చెప్పారా ఏంటి? చెప్పు మోడరేట్. డోరు మూసుకొని చెప్పిన పని చేస్తావా? ఓ డ్రాగన్ బూస్టర్ వచ్చేలాగా మనం పని పూర్తి చేయాలి. నీ తండ్రి చెప్పిన మూర్ఖపు పనిలో నువ్వు బిజీగా ఉన్నట్టున్నావు. మీరు చెప్పారంటే వెంటనే ఆపేస్తాను. అందుకు అవసరమే లేదు, ఎందుకంటే ఒకనొకప్పుడు నేను పరిశుద్ధమైన బ్లాక్ ట్రకోనియం డ్రాగన్ ని కట్టుదిట్టం చేశాను. ఆ అవకాశం ఇప్పుడు నీకు దక్కింది. మా నాన్నగారికి ద్రోహం చేయడం నన్ను ఆపదలు నెట్టేస్తుంది, అది ఎంతవరకు అనేది చూద్దాం. విజయవంతంగా నువ్వు ఐదవసారి కూడా ఒక సూపర్ మూవ్ని యూజ్ చేసి ఓడిపోయా. అవును, ఆ మూవ్ని ఎప్పుడు యూజ్ చేసినా చివరిగానైనా వస్తున్నావు లేదా ఓడిపోతున్నావు. ఒక్క నిమిషం, నాకు న్యూస్ వచ్చింది. ఇది చాలా ముఖ్యమైన న్యూస్ అనుకుంటాను. డ్రాగన్ ఎక్సాక్ట్ పక్కన ఏదో ప్రాబ్లం అనుకుంటాను. వాళ్ళకి డ్రాగన్ బూస్టర్ సహాయం కావాలి. వాళ్ళకి తప్పకుండా నీ సహాయం కావాలంట. నేను వెంటనే బయలుదేరుతున్నాను, మనం అక్కడ కలుసుకుందాం సరేనా? ఇంకా ఏం చేస్తున్నారు, త్వరగా. ఈ పార్టీని డ్రాగన్ బూస్టర్ అడ్డుకునే సమయం వచ్చింది కదా. ఏంటి ఏది? నా అమ్యులెట్. మర్యాదగా వ్యాన్ దగ్గర నుంచి వెళ్ళిపో పాయిన్. మనల్ని అడ్డుకోవాలని చూసిన వాళ్ళని ఒక పట్టు పట్టండి. ఇలా చూడు ఆర్థర్, నిజంగా నువ్వు ఒక గొప్ప డ్రాగన్ బూస్టర్వే, కానీ హీరో మాత్రం కాలేవు. అది ఎన్నటికీ జరగదు. సరైన సమయానికి వచ్చి కాపాడు. అసలు నీకేమైందో ముందు నాతో చెప్పు. అదే కదా, నువ్వు కూడా డ్రాగన్ బూస్టర్ లా ఎందుకు మారలేదు? అది ఏంటంటే నేను ఏమైంది? నేను మారలేకపోవడానికి కారణం నా అమ్యులెట్ ని పడేశాను. ఏంటి, మమ్మల్ని అందరినీ ఏడిపించాలనుకుంటున్నావా? ఏం జరిగిందో చెప్పు. నువ్వు అలా చేస్తున్నావే? లేదు, చేసుంటాడు. అది నిజమే. ఒరే ఏంటిది,
నేను అసలు నమ్మలేకపోతున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. లేదు 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 లేదు, మీరు ఆయన దగ్గర చెప్పకూడదు. ఆయనకి తెలిస్తే నా పని పడతారు. అది ఎక్కడ పడి ఉంటుందో నాకు బాగా తెలుసు. ఖచ్చితంగా అది ట్రాక్ లోనే పడి ఉంటుంది. అది నేను సాహసం చేయడానికి ప్రయత్నించినప్పుడు నేనే వెళ్ళి తీసుకుంటాను. ఎవరూ నాకు సహాయం చేయక్కర్లేదు. ఎలాగ తెలిసిపోయిందా? విషయం తెలిసిపోయినట్టుంది. అరే అడ్డంగా ఇరుక్కుపోయానే. పంతో సిద్ధంగానే ఉంది నాన్న. మంచి పని చేశావు. అంతా భద్రంగా ఉంచు, ఎందుకంటే మళ్ళీ ఆ డ్రాగన్ బూస్టర్ నా పథకాన్ని పాడు చెయ్యకూడదు. అలా చేయడానికి నేనున్నాను కదా. మీరేం చెప్తున్నారో నాకు బాగా అర్థమవుతోంది. అది ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. నేను కొంచెం జాగ్రత్తగా ఉండవలసింది. నేను దేని గురించి మాట్లాడడం లేదే. నేను మీరు మాట్లాడిన దాని గురించే మాట్లాడుతున్నాను, కానీ మీరు ఏం మాట్లాడారో నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఈ పాతకాలం నాటి పరిశోధనపు వస్తువు వల్ల నేను బ్లాక్ డ్రాగోనియం ఉందని కనిపెట్టాను. దీనికి మోడరేట్ డ్రాగన్ ఎక్స్ దొంగిలించడానికి ఏదైనా సంబంధం ఉండి ఉంటుందిస్తున్నారా? తప్పకుండా వాటితో ఏదో ప్లాన్ చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. ఇదిగో ఇది తీసుకెళ్ళు. అవి ఎక్కడున్నాయో కనిపెట్టడానికి నీకు ఉపయోగపడుతుంది. నువ్వు డ్రాగన్ బూస్టర్ అయితే అవి ఎక్కడున్నాయో కనిపెట్టొచ్చు. కానీ వెంటనే కానివ్వు. ఇప్పుడేనా? అవును. ఇప్పుడు నా వల్ల కాదు, ఎందుకంటే నేను అన్నిటినీ క్లీన్ చేయడానికి ఇచ్చాను. ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్. ఇక్కడే ఆమ్లెట్ దొంగలించానని చెప్తున్నాడు. హేయ్, నేను చూశాను, అది అక్కడుంది చూడండి. ఓ భగవంతుడా. అరే రే, దాన్ని తీసుకెళ్ళిపోతోంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు దాన్ని కనిపెట్టారా? అదిగో పోతుంది చూడు. అవును, ఎగురుకుంటూ వెళ్తుంది చూడండి. సరే, ఇప్పుడు పథకం ఇదే. నేను కేటు స్వేరెన్స్ కి వెళ్ళి పెయిన్ ఏ పథకం వేశాడో చూసి వస్తాం. ఈలోగా మీరు నా ఆమ్లెట్ ని త్వరగా తీసుకురండి. అర్థమైందా? సరే, గాని వీళ్ళు క్రో డ్రాగన్ ని ఎలా అనుసరిస్తారు? ఇదిగోండి, ఇది బ్లాక్ ట్రికోనియం అని కనిపెడుతుంది. ఇది ఆమ్లెట్ ద్వారా నువ్వు ప్రయోగించావంటే ఎక్కడుందో కనిపెట్టచ్చు. దానికి ఆమ్లెట్ అవసరం. నేను కనిపెట్టేశాను. దీని మూలంగా స్ట్రాంగ్ గోల్డ్ రేడియేషన్ ఎక్కడికి వెళ్తుందో నేను కనిపెట్టేశాను. అది ఫాస్ట్ గా వెళ్తుంది. త్వరగారా, ఆ కాకిని పట్టుకుని దానికి దారి చేద్దాం. వాళ్ళు దాక్కున్న చోటు ఇక్కడే ఎక్కడో ఉండండి. మనం వెతుకుతున్న కాకి అదిగో అక్కడే ఉండాలి. ఆ కాకిని ఈ రోజు నేను ఏం చేస్తానో చూడండి. గోల్డ్ రికగ్నైజ్ సిగ్నల్ దొరికింది. అదే నేను తప్పు చేశానే. అది కూడా స్ట్రాంగ్ గానే ఉంది. స్ట్రాంగ్ గానే ఉంటుంది, ఎందుకంటే నా డ్రాగన్ గోల్డ్ డ్రాగన్ అన్న విషయం మర్చిపోయావా? ఓ ఆశ్చర్యంగా ఉంది. మీరు ఇక్కడేం చేస్తున్నారు పిల్లలు? మీకు ఇక్కడ పడే లేదనుకుంటాను. చిన్న పిల్లను వదిలిపెట్టు, వీళ్ళని మాత్రం తీసుకుపోదాం. ఇక్కడ జరిగిన విషయాన్ని మనం మోటార్స్తో చెప్పాలి. హే, ఇంకో సిగ్నల్ తగులుతోంది. అది తప్పకుండా ఆమ్లెట్ సిగ్నల్ అయి ఉంటుంది. పద ఫ్రెండ్, వెంటనే వెళ్దాం. నేను అసలు ఎగరలేకపోతున్నాను రా బాబు. ఇప్పుడు పైకి వెళ్ళాలనుకుంటాను. మంచి ఆలోచన బంగారం, పైకి వెళ్ళడానికి ఇదే మంచి సమయం.
గా మారాయి? నాకు కూడా అదే సందేహంగా ఉంది. ఒకవేళ ఆ లైట్ కి దీనికి ఏదైనా సంబంధం ఉందేమో, అందువల్ల ఇలా అవుతుందో ఏమో. మనం ఇప్పుడు బయలుదేరకపోతే వీటికి భోజనం కావటం ఖాయం. ఏదో చెయ్యండి. హే, నీ దగ్గర ఉన్న సాతరిట్టు నాకివ్వు. సరిగ్గా చెప్పావు. వీటిని ఉపయోగించి మనం వాటిని పడకుండా చేయొచ్చు కదా. జాగ్రత్త, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి.
ఎదిరించగలం. శక్తిశాలి డ్రాగన్ బయటికి రా. నువ్వు దాన్ని ఉపయోగించి మామూలు స్థితికి తీసుకురాగలవా? ఎందుకంటే నా గోల్డ్ రికోనియం ని ఉపయోగించి బ్లాక్ రికోనియం ని అదుపు చేయొచ్చు కదా. నేను ఏమంటున్నానంటే డ్రాగన్స్ మామూలు స్థితికి తీసుకురావచ్చు కదా అంటున్నా. ఒక విషయం బాగా అర్థం చేసుకో, నేను అమ్యులెట్ ని బయటికి తీసిన వెంటనే నువ్వు వాటి శక్తిని పట్టుకోవాలి, అది నువ్వు వదలకూడదు. రెడీగా ఉన్నాను. ఓకే, ఈ పని పూర్తి చేద్దాం. ఇప్పటికైనా తెలిసిందా, మా నాన్నగారు బ్లాక్ ట్రికోనియం డ్రాగన్ కావాలనుకున్నారు, కానీ ఇప్పుడదే నా దగ్గర మాత్రమే ఉంది. ఎలా ఉంది నా ఐడియా?